ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. వైద్య విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం వెనుకబాటు. ఈటల రాజేందర్తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తా చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పరిపాలన అభివృద్ది వైద్య విద్యా రంగాలలో వెనుకబడిపోయిందని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో శనివారం ఆయన ప్రైవేట్ లెక్చరర్లకు టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని, ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్ పరిపాలించడంలో శూన్యమని అన్నారు. నిజాం కాలం నుంచి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి యునైటెడ్ నేషన్స్ నిర్వహించే స్టాండబుల్ డెవలప్మెంట్ గోల్ సర్వేలో వైద్య విద్యా రంగాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం ఉండగా తెలంగాణ రాష్ట్రం 11వ స్థానానికి దిగజారిపోయినట్లుగా వెల్లడైందని పేర్కొన్నారు. కాళేశ్వరానికి లక్షల కోట్లు వెచ్చించిన ప్రభుత్వం వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలలో పంటలను అధిక ధరలకు కొనుగోలు చేస్తూ ఉంటే తెలంగాణలో ధాన్యానికి మద్దతు ధర ఉన్నా కూడా కొనుగోలు చేసింది లేదని అన్నారు. కేసీఆర్ పరిపాలన బీహార్, మిజోరాం రాష్ట్రాల కంటే వెనుకబాటుకు గురైందని అన్నారు. నీళ్లు, నియామకాలు అంటూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తండ్రి కొడుకులే ధనవంతులుగా ఉన్నారని అన్నారు. దేశంలో ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రాల నుండి నిధులు భారీగా తరలి వెళ్లాలని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు కొడుకే కాదు మనవడు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు. అలాగే నీటి విషయంలో కూడా శ్రీశైలంలోని కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పొక్కపెట్టి ఆంధ్రాకు అమ్ముకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు 4 వరుసల రహదారిని మంజూరు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం భూ సర్వే చేసిన పాపాన పోలేదని అన్నారు. ఈటల రాజేందర్తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తా. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తొందరపడి చేశారని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా సొంత పార్టీలో ఉండి సీఎం కేసీఆర్ను ఎదుర్కోవాలని సలహా ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ నేతలకు కూడా ఈటలను తొందర పెట్టరాదని పేర్కొన్నట్లుగా తెలిపారు. హుజూరాబాద్లో ఉప ఎన్నికలు జరిగితే ఈటలకు తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఈటల ప్రచారంలో పాల్గొని ఈటల గెలుపు కోసం ప్రచారం చేస్తానని తెలిపారు. తాను ఇప్పట్లో కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని, సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తానని అన్నారు. మార్పు తెచ్చేవారికి తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందని, బీజేపీ పార్టీ బలంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సోమశేఖర్ శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ గౌడ్, ఆసిఫ్, అంతారం, లలిత మరియు నాయకులు రజనీ, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు తొందర పడకుండా నన్ను తొందర పెట్టే లాభం అండ్ నాకు బీజేపీ కాంగ్రెస్ ఈ మార్పులు తెచ్చడం కావాలి. కాంగ్రెస్ నిజంగానే బలం అయితే బహుశా అక్కడ కూడా పోతాను నేను, కానీ కాంగ్రెస్ బలహీనంగా అవుతుంది రోజు రోజు. మాకు అవసరం ఉన్నది మార్పు అయితే. కొంతమంది అన్నారు ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ అయితే అనుభవం, అప్పుడు కాంగ్రెస్ ఇట్లనే రోజు రోజు బలహీనం అయితే అప్పుడు ఎలక్షన్స్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రెండు కలిసి అయితే, కానీ విడివిడిగా ఎలక్షన్స్ అయితే అప్పుడు ఒక రీజనల్ పార్టీకి అతి అవసరం. అప్పుడు కొత్త రీజనల్ పార్టీ అయితే అది బీజేపీతో వీళ్ళతో పొత్తు పెట్టుకుందో పెట్టుకోదో తర్వాత అయితే అవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి. విడివిడిగా ఎలక్షన్స్ అయితే కొత్త రీజనల్ పార్టీకి ఐడియాలి. నేను సిపిఎం నాయకులతో కూడా కలిసినాను, కాంగ్రెస్ అందరితో కలిసినాను. అయితే తొందర పడే అవసరం లేదు, తొందర పడే అవసరం అసలే లేదు. అండ్ వాళ్ళు చాలా శక్తివంతులు, విపరీతమైన డబ్బులు ఉన్నాయి. మొత్తము దేశవ్యాప్తంగా ఎంతమంది సీఎంలు కలిపి ఎంత ధనం సంపాదించిందో ఇక్కడ కేవలం మీ తల్లి కొడుకులు అంతకంటే 10 ఇంతలు ఎక్కువ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు ఎలక్షన్స్ కొరకు పోతున్నాయి. తమిళనాడు పోయింది, ఆంధ్ర పోయింది, కర్ణాటక పోయింది, మధ్యప్రదేశ్ పోయింది అండ్ మొన్న వెస్ట్ బెంగాల్ పోయింది. అంత ధనవంతమైన రాష్ట్రం అంటే ఎప్పుడు కూడా చరిత్ర లేదు. ఈ నిజంగానే ఈ ధనం ఎక్కడ అవుతుందో తెలుస్తుంది, ప్రజలకు వస్తలేదు. ఈ ధనం అంతా అక్కడనే రాజకీయ నాయకులకు పాటలకు కలిసి వాళ్ళని ఈ 4 లక్షల కోట్లు అంత అక్కడ ఉంది. ఇక్కడ 2000 కోట్లకి సరిపోయింది.
మేము ప్రయత్నం తప్పనిసరి ఆ అవకాశం ఉన్నది ఒక కొత్త పార్టీకి కానీ అది అంత సులభమైనది కాదు అది చాలా కష్టమైంది అందరూ ఒక్కరు అనుకుంటే కాదు 10 మంది అనుకోవాలి ఓకే పట్టాలి అండ్ కొట్లాడుతుంది తయారు ఉండాలి కానీ నాకు ఇప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఎంత గుర్తింపు ఉందో దానికంటే 10 ఎంతలు ఎక్కువ గుర్తింపు ఉంది ఇప్పుడు ఇప్పుడు కాదు అక్కడి నుంచి రిజైన్ చేయడమే ఎక్కువైంది ఎందుకంటే అక్కడ ఉంటే బానిసగా వాడు ఉంటావు కాంగ్రెస్ పార్టీ ఇంకా అఫ్కోర్స్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఎట్లా పెడతారు ఇవాళ కౌశిక్ రెడ్డి పోయి కలిసి నేను మొన్నట్లంతే చెప్తాను మొన్నటి కాదు అదే రోజుంది చెప్తున్నా కౌశిక్ రెడ్డిని కానీ వాళ్ళు ఏం చేసినా కూడా ఎన్ని పైసలు వచ్చినా కూడా అన్ని సాధారణంగా ఇంతకుముందు కేవలం పోలీసు వాళ్ళని వాడుకునేది ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ వాడుకుంటున్నాడు ప్రభుత్వ గవర్నమెంట్ మిషనరీ వాడుకుంటున్నాం 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా టఫ్ ఫైట్ ఉంటుంది ఈటలకు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి ఒకటే ఒకటి ఏంటంటే తను బీజేపీ వచ్చిండు తను చాలా ముఖ్యము మైనారిటీస్ను ఇంకా లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్కి దగ్గర తీసుకోవాలి అది అది కూడా అవుతున్నట్టు నాకు తెలిసింది అయితే ఈయన ఎంతమంది నేనుకుంటే ఈయన కుల రాజకీయాలు బాగా వచ్చేస్తాడు ఇస్ నంబర్ వన్ దేశంలో అన్నింటిలో మంచి అస్ట్యూట్ కుల రాజకీయ నాయకుడు అంటే కేసీఆర్ ప్రతి కమ్యూనిటీ నుంచి పెట్టిస్తాడు అది ముందిరాజ్ కమ్యూనిటీ నుంచి 20 మంది క్యాండిడేట్లు పెట్టిస్తాడు అండ్ ఇవన్నీ రాజకీయ నాటకాలు ఇవన్నీ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఆడుతూ ఉంటాడు అయినా కూడా వ్యతిరేకత పెరుగుతుంది అందుకే అది అడ్వాంటేజ్ ఈటల బీజేపీ నేను అనుకుంటున్నాను నాకంటే 5-6 ఏళ్ళు చిన్న కానీ రాజకీయాలు నాకంటే చాలా ఎక్స్పీరియన్స్ నాకు ఏమున్నాయో 5 ఏళ్ళు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఆయన కూడా చెప్పిన నాకు ఒకటి గట్టిగా చెప్పిన ఇంకోటి మీరు బీజేపీ జాయిన్ అవుతారా కాంగ్రెస్ జాయిన్ అని నేను చెప్పాను నాకు చెప్పా అడిగినా నేను చెప్పాను నేను చెప్తాను కాలేదు నేను ఒకటే చెప్తాను వచ్చింది ఏంటంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తొందర పడి నిర్ణయం తీసుకో ఇంకోటి మీ భూముల గురించి మాట్లాడకండి దాని మీద మాట్లాడక ఒకటే ఒక మాట మీరు అక్కడనే ఉండి అవును కేసీఆర్ నేను నిజంగానే పేదోళ్ళ భూములు అసైన్ భూములు దొంగతనం చేస్తే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేయి కేసెస్ పెట్టు కేసెస్ నాటుతాయి కేసు ఒక రోజు కాదు కదా కేసెస్ పెట్టు నువ్వే పెట్టు నా మీద కేసెస్ గ్రాడ్యుయేట్ చెప్పండి షూటింగ్ చేసి నన్ను పార్టీ నుంచి ఎలగొట్టని ఛాలెంజ్ చేయాలి ఆయన ఎలగొట్టే వాళ్ళకి చెప్పాలి ఎట్లయితే చెప్పిండో ఏది జెండా అందరి జెండా అన్నాడు ఇంకోటి ఈ సంక్షేమ పథకాలతో పేదరికం పోతుంది నువ్వు మంచి స్టేట్మెంట్స్ ఇచ్చావు అది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆ జెండా అందరిది సంక్షేమ ఈ టీఆర్ఎస్ పెట్టిన అది సంక్షేమ పథకాలు కాదు సంక్షేమ పథకాలు అంటే ఉన్న బాధ్యతలు ఎక్స్పెక్ట్ సమయం జీతాలు లేకుండా సంక్షేమ పథకాలు కదా అయితే అటువంటివి మీరు ప్రజల నోటీస్ తగ్గితే ఆ టీఆర్ఎస్ సభ్యులు చెప్పండి మీరు 1000 కోట్లు నాకు ఇస్తానని చెప్తుంది స్త్రీకి 1000 కోట్లు ఏం కలిగి చెప్పాయి 1000 కోట్లు అది ఇస్తే ఇప్పటి వరకు 1 లక్ష మంది బతుకుతుండే ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా తీయాలి టీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ చేయాలి సస్పెండ్ చేయాలని ఛాలెంజ్ చేయాలి ఎందుకంటే కేసీఆర్ కు 2 స్క్రిప్ట్లు రెడీ ఉన్నాయి ఒకటేమో పెద్దోళ్ళందరూ చెప్తే నేను తొందరగా తీసుకోండి గుంజుతానా కానీ తొందర పెట్టే కారణంగా అక్కడనే ఉండి కొట్లాడమను ఇప్పుడు కేసీఆర్ దబదలలో ఎలక్షన్ పెట్టాలనే ప్రయత్నం గెలుపులా గెలుపుకున్న రాఘవంశాలని దబ్బెట్టాలి కేసీఆర్ టైం టేబుల్ పట్టాలి నేను 60 లక్షలు ఈటల టైం టేబుల్ పట్టాలని చూడాలి అదొకటి చెప్పి ఇంకోటేమో కేసీఆర్ దగ్గర స్క్రిప్ట్ రెడీ ఉన్నది అదే మీరు రామ మందిర్ అనుకుంటే తిరుగుతారు అరే రామ మందిర భూమి దొంగతనం చేసినా మీరు తీసుకుంటారని ఆ స్క్రిప్ట్ రెడీ ఉంది ఇంకో స్క్రిప్ట్ అంటే బీజేపీ ఎప్పుడు కరప్షన్ ఫ్రీ అంటారు కదా ఈ కరప్షన్ తీసుకున్నాను ఫస్ట్ అక్కడ నుంచి ఛాలెంజ్ చేయ నేను కరప్షన్ అయితే నేను రామ భూమి దొంగతనం చేస్తే నన్ను జైలు వేయండి నన్ను ఎక్స్పెల్ చేయాలని ఛాలెంజ్ చేసి అక్కడ నేను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.